13 జిల్లాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలు చేసినటువంటి వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా అమలు పరిచినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలా? బీసీలతో పెట్టుకుంటే ప్రభుత్వం మనుగడ ఏమవుతుందో తెలియజెప్పడం కోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీసీసీఎల్ అధ్యక్షులు గంగా కృష్ణమూర్తి గారి నేతృత్వంలో 13 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. దానిలో భాగంగానే గుంటూరు నగరంలో గుంటూరు పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి పెద్దలు శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు, మొత్తమ్మ గారు, యేసరత్న గారు, శ్రీదేవి గారు, అదేవిధంగా ఇంతకు ముందు ఇక్కడికి ఇచ్చి వచ్చి వెళ్ళినటువంటి పెద్దలు వ్యవసాయ గారు, సుచరిత గారు, అదేవిధంగా పార్లమెంటు రమేష్ గాంధీ గారు, అనేక మంది పెద్దలందరూ కూడా ఈ రోజున మీరు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి సంఘీభావం పడతారని చంద్రబాబు నాయుడికి గుర్తు వచ్చే విధంగా తెలియజెప్పాలని మరో పక్క రానున్న ఎన్నికల్లో బీసీఎల్ వ్యతిరేకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి గుర్తు చెప్పాలని కోరటానికి మేమందరం కూడా ఈ సమావేశానికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్దలందరూ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు 100 పైసలకు వాగ్దానాలు చేస్తే కేవలం 9 వాగ్దానాలు కూడా అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలు చేశారన్న అంశాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఈ ప్రత్యేకంగా మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి ఉందంటే ఈ రోజున రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతుందంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆ పార్టీకి అండగా దండగా ఉండబట్టే ఆ పార్టీ మనుగడ కొనసాగుతా ఉంది. ఆ పార్టీ మనుగడ కొనసాగిస్తున్నప్పుడు కూడా ఈ రోజున బీసీలకి సంబంధించి ఏ ఒక్కరి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోకుండా అధికారం కోసం, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో వారు చంద్రబాబు నాయుడు ముందుకు వస్తా ఉన్నారు. పెద్దలందరూ కూడా చెప్పారు ఏ విధంగా వాగ్దానాన్ని అమలు చేయలేదు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు వైసినటువంటి పెద్దలందరూ కూడా చెప్పినటువంటి మాట దేని సందర్భంగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నా, మీరందరూ కూడా మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు, మీ పట్టణాలకు వెళ్ళినప్పుడు చెప్పాలా? ఈ రాష్ట్రంలో పరిపాలన బీసీకి సంబంధించినటువంటి పరిపాలన అందించింది కేవలం దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలా. ఇస్త్రీ బట్టలు ఇవ్వడంతోనో, గొర్రెలో ఇవ్వడంతోనో, లేకపోతే చిన్న చిన్న పరికరాలు అందజేయడంతోనో మీ తలరాత్రులు మారవు. మీ తలరాత్రులు మారాలంటే మీ కుటుంబాల్లో తన చైతన్యం రావాలా, చదువుకునే అవకాశాలు రావాలా, ఉద్యోగాలు చేయాలా, ఉద్యోగాలతో పాటుగా రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కూడా ఇవ్వాలని ఆలోచనతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముందుకు సాగితే తిరిగి యోజన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రీతిలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మిమ్మల్ని అందరికీ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. గుంటూరు జిల్లాలో 2 చోట్ల ప్రత్యేకంగా బీసీలకు సీట్లు ఇచ్చారు. చిలకలూరుపేట గుంటూరు వెస్ట్ లో పోటీ 2014లో పోటీ చేసినటువంటి అభ్యర్థులుగా రాజశేఖర్ గారు కానీ నేను కానీ ఇద్దరం కూడా మోసీలకు సంబంధించిన వాళ్ళని, ఇద్దరు మోసీలు నాపి బీసీలకి సంచిత స్థానం ఇవ్వాలా, బీసీలను సత్సంగంలో తీసుకోవాలని వేరు కులాలకు చెందినటువంటి రజనీ, అదేవిధంగా యశ్వంత్ గారికి టికెట్లు ఇచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందన్న అంశాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ఈ రోజు బీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు బీసీల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన వారికి అందరికీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. కార్పొరేట్ ఏర్పాటు చేసి బ్యాంకుతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా మీకు ఉపయోగపడే విధంగా మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మీకు లోన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇవాళ ఏ వర్గాలు అయితే తెలుగుదేశం పార్టీ విస్మరించిందో వాటికి అన్నిటికంటే కూడా మిన్నగా ఒక బ్రహ్మాండమైనటువంటి రీతిలో సమాజంలో నలుగురితో పాటుగా మీరు కూడా గర్వంగా గౌరవంగా బతికే రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంది. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఏదైతే వాగ్దానాలు చెప్పి ఆ వాగ్దానాలు అమలు చేయనటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాదు, మీ గ్రామాల్లోకి తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు వచ్చి
మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు, ఉపన్యాసాలు చెప్తా ఉంటారు. కానీ గ్రామాల్లోకి వచ్చే, పట్టణాల్లోకి వచ్చే తెలుగుదేశం నాయకులందరినీ కూడా నిలదీసే కార్యక్రమాన్ని తీసుకోవాలా? ఏ ఆరాతో మాకేం చేశారని మాట్లాడటానికి వచ్చారు? ఏ ఆరాతో మా మధ్య తిరగడానికి మీరు వచ్చారు? దయచేసి మీకెవరికి కూడా బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని నినాదంతో మీ అందరూ కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇవాళ ప్రారంభించేటువంటి బీసీల గచ్చిన బీసీల నిరసన ఈ రాష్ట్రంలో తెలుగుదేశ పార్టీని చంద్రబాబు నాయుడిని కోపడమన్నతో ప్రకటించి బంగారు ఖాతాలో కలిపేంత వరకు కూడా రాజీవ్ పేరు సంపడానికి మీ అందరూ కూడా సిద్ధంగా సైనికులుగా తయారై ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటూ మీకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల సంక్షేమం కోసం ముందుకు సాగే ప్రభుత్వాన్ని త్వరలోనే ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిసిన తర్వాత కలెక్టర్ గారిని కలిసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.